అంతని జగదీష్ రెడ్డి ఒంటెత్తు పోకడ నాకు టికెట్ రాకుండా అడ్డుకున్నారు నా ఎదుగుదలను సహించలేకపోయారు కేసీఆర్ నన్ను మనిషిగానే చూడలేదు నకరెక్కల నుంచి ఈసారి పోటి చేస్తా దిశ ఇంటర్వ్యూలో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బిఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గుడ్ బై మాజీ ఎమ్మెల్సీ సంతోష్ సైతమట మంత్రి జగదీష్ రెడ్డి ఒంటెత్తు పోకడ పార్టీలో వర్గాలను ఆయన పెంచి పోషిస్తున్నారు నా ఎదుగుదలను ఆయన జీర్ణించుకోలేకపోయారు రాజకీయంగా అణిచివేయడం మొదలుపెట్టారు గత ఎన్నికల్లో సందర్భంగా జరిగిన బహిరంగ సభకు సీఎం హాజరయ్యారు ఆ వేదికపై నేను మాట్లాడాను అప్పటి నుంచి నాపైన జగదీష్ రెడ్డికి కక్ష పెంచుకున్నారు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం నన్ను ఏనాడు మనిషిగా చూడలేదు నాలుగున్నరేళ్ల పాటు ఓపిక్గా వెయిట్ చేశా ప్రస్తుతం అందులో ఇమడలేక బయటకు వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాను దీనికి టికెట్ రాకపోవడానికి సంబంధం లేదు నా ఓపిక నశించిపోతేనే రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యాను అని నకరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు దిశకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు సో మరి ఏ పార్టీలో జాయిన్ అవుతాడు కాంగ్రెస్లో జాయిన్ అవుతారా బీజేపీలో జాయిన్ అవుతారా నకరేకల్ ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్కి పెద్దపీట సో కంచకోట లాంటిది మరి ఏ పార్టీలో జాయిన్ అవుతారో ఏందో ఒకసారి కూడా మనం చూద్దాం మరి నీలమ్మది కూడా ఒక డెసిషన్కి రాబోతున్నారని కూడా తెలుస్తూ ఉంది అండ్ అలాగే మంత్రికి పట్నం మహేందర్ రెడ్డి గారు మంత్రి కాబోతున్నారు మరి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వబోతున్నారు